వెల్కమ్ టు క్వాలిటీ థాట్. ఇవాళ ఈ క్లాస్లో మనం అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది. సో చాలామంది నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకుంటారు, కానీ వాళ్ళకి బేసిక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫండమెంటల్స్ అనేవి మిస్ అవుతూ ఉంటారు. సో ఇవాళ అసలు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఒక టిపికల్ ఐటీ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది అనేది మనం డీటెయిల్గా ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్, మనకు ఒక క్లయింట్, సో ఒక క్లయింట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యుఎస్లో ఒక బ్యాంక్ ఉంది. ఈ యుఎస్లో ఉన్న బ్యాంక్ మనం ఇప్పుడు క్లయింట్ అని పిలుస్తున్నాం. ఈ యుఎస్లో ఉన్న బ్యాంక్కి ఒక అప్లికేషన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ అప్లికేషన్ కావాలి. సో లోన్స్ ప్రాసెస్ చేయడానికి దే వాంట్ సాఫ్ట్వేర్. అప్పుడు వాళ్ళు ఈ లోన్స్ సాఫ్ట్వేర్ కోసం దే అప్రోచ్ టు ఐటీ కంపెనీస్. సో ఇండియాలో ఉన్నటువంటి చాలా ఐటీ కంపెనీస్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న ఒక ఏబీసీ అనేటటువంటి ఒక ఐటీ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్యాంక్ ప్రాజెక్ట్ వీళ్ళు ఐటీ వెండర్, సో ఈ ఐటీ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటీ కంపెనీలో మీరు ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. సో ఈ ఐటీ కంపెనీలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం వాళ్ళు డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి మనకి క్లయింట్ ఒక బ్యాంక్, అలాగే మన ఐటీ కంపెనీ పేరు ఏబీసీ. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ ఐటీ ప్రాజెక్ట్ అనేది ఓవరాల్గా మనకు ఒక ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో జరుగుతుంది. ఈ టిపికల్ ఐటీ ప్రాజెక్ట్లో ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. సో ఈ ఐటీ ప్రాజెక్ట్లో జరిగే ప్రాసెస్ని ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని పిలుస్తారు. ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో అసలు ఎస్డిఎల్సి అంటే మనకు ఒక ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి ఒక ప్రాజెక్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే. వన్ ప్లానింగ్. సో ఎవ్రీ ఐటీ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ ప్లానింగ్. 2 రిక్వైర్మెంట్స్, 3 డిజైన్, 4 కోడింగ్, 5 టెస్టింగ్, 6 డిప్లాయ్మెంట్. దెన్ ఒక ఈ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత దెన్ దిస్ ప్రాజెక్ట్ గోస్ టు మెయింటెనెన్స్. సో ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే మనం, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద న్యూ ఇంప్లిమెంటేషన్, మీన్స్ వీఆర్ కంప్లీట్లీ గివింగ్ ద సొల్యూషన్. సో ఈ న్యూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే, సో న్యూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం ఈ ప్రాజెక్ట్ ఈ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మెయింటెనెన్స్లోకి వెళ్తుంది. అసలు ఈచ్ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేటప్పుడు అసలు ఫస్ట్ మీరు ఐటీ లైఫ్ సైకిల్ పూర్తిగా తెలుసుకోవాలి. సో ప్లానింగ్ అనే ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనకు ప్రాజెక్ట్ మేనేజర్స్, సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేటటువంటి రోల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ప్రాజెక్ట్ మేనేజర్ అనే రోల్ వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్ అనే రోల్ ఇన్వాల్వ్ అయ్యి ప్లానింగ్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తారు. సో ఎందుకు మనకు అసలు ఒక ప్రాజెక్ట్కి ప్లానింగ్ కావాలి, ప్లానింగ్ అనే యాక్టివిటీ మనం ఒక స్కెడ్యూలింగ్ కావచ్చు, లేకపోతే టైం స్కెడ్యూలింగ్ కావచ్చు, బడ్జెట్ ప్లానింగ్ కావచ్చు, రిసోర్సెస్ ప్లానింగ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్స్ ప్లానింగ్ కావచ్చు, సర్వర్స్ లైక్ యూనో వాట్ ఆర్ ద టూల్స్ రిక్వైర్డ్ టు డెలివర్ దిస్ ప్రాజెక్ట్. సో ఎలాంటి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు కావాలి, క్లయింట్ ఏ టైం లైన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, క్లయింట్ ఏ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలనుకుంటున్నాడు, ఎవ్రీథింగ్ ఈ ప్లానింగ్ ఫేజ్లో డిస్కషన్ జరుగుతుంది. ఈ ప్లానింగ్ ఫేజ్లో మన ఐటీ ఎవరైతే ఏబీసీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్, సో ఈ యాక్టివిటీని పెర్ఫామ్ చేస్తాడు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ప్లానింగ్ ఫేజ్లో ఇన్వాల్వ్ అయ్యి హీఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఎ డెలివరబుల్ కాల్డ్ ప్రాజెక్ట్ చార్టర్ అని పిలుస్తారు. ప్రాజెక్ట్ చార్టర్ అనేటటువంటి డాక్యుమెంట్ని డెవలప్ చేస్తారు. ఓకే, సో ప్లానింగ్ అనేది జరిగింది అంటే స్కెడ్యూలింగ్ జరిగింది, బడ్జెట్ జరిగింది, ఎస్టిమేషన్స్ ప్లాన్ చేశారు, ఇలా రిసోర్సెస్ని ప్లాన్ చేశారు, ఇవన్నీ కంప్లీట్ అయినాయి. సో ఈ ప్లానింగ్కి మనకు క్లయింట్ అప్రూవల్ ఇచ్చాడు. ఏదైతే మన లోన్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామో మనకి క్లయింట్ నుంచి మనకు అప్రూవల్ అనేది వచ్చింది. సో అప్పుడు ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఫేజ్కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి, రిక్వైర్మెంట్స్. సో మనం ప్లానింగ్ ఫేజ్ గురించి డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ అసలు ఓవరాల్ ప్రాసెస్ మనం అర్థం చేసుకుందాం. సో సెకండ్ ఫేజ్ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ ఫేజ్లో
బిజినెస్ అనలిస్ట్ అనేటటువంటి పర్సన్ మనకి ఇన్వాల్వ్ అవుతాడు. బిఏ అని పిలుస్తాం, బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిస్ట్ కానీ, బిజినెస్ ఆర్కిటెక్ట్ కానీ, ప్రొడక్ట్ ఓనర్, ఇలాంటి రోల్స్ వాళ్ళు ఎనాలిసిస్ ఫేజ్ అని పిలుస్తారు, రిక్వైర్మెంట్స్ ఫేజ్ అని పిలుస్తారు, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫేజ్ అని పిలుస్తారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సో క్లయింట్కి, అంటే మన ఏబీసీ కంపెనీ, మన ఏబీసీ కంపెనీ నుంచి క్లయింట్ మన బ్యాంక్ ఎవరైతే ఉన్నారో, సో అసలు బ్యాంక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, అసలు బ్యాంక్ ప్రజెంట్ వాళ్ళు ఎలా ఈ ప్రాసెస్ని రన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం సొల్యూషన్ కావాలి, అసలు వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద అవుట్కమ్, ఇవి అర్థం చేసుకుని, అంటే క్లయింట్ బిజినెస్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని, క్లయింట్ బిజినెస్ ప్రాబ్లం నుంచి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని డిఫైన్ చేసి, ఈ రిక్వైర్మెంట్స్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేయటం అనేది బిజినెస్ అనలిస్ట్ యొక్క పని. సో బిఏ అంటే బిజినెస్ అనలిస్ట్ ఇన్వాల్వ్ ఇన్ రిక్వైర్మెంట్స్ ఫేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఏం చేస్తాడు బిఏ? సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవటం, క్లయింట్ డొమైన్ అర్థం చేసుకోవటం, క్లయింట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవటం, వాటి నుంచి ప్రాపర్గా రిక్వైర్మెంట్స్ని డాక్యుమెంట్ చేస్తాడు. సో ఆ డాక్యుమెంట్ పేరు బీఆర్డి, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని పిలుస్తారు. సో మనకు బీఆర్డి వచ్చింది, అంటే ఫస్ట్ ఫేజ్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్ అయ్యి ప్లానింగ్ చేశాడు, సెకండ్ ఫేజ్లో రిక్వైర్మెంట్స్ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బీఆర్డి డాక్యుమెంట్ని డెవలప్ చేశారు, అంటే బిఏ ఇన్వాల్వ్ అయ్యి బీఆర్డి డాక్యుమెంట్ డెవలప్ చేశారు. ఇప్పుడు మనకు ప్రాపర్ బీఆర్డి డాక్యుమెంట్ వచ్చిన తర్వాత, దెన్ దిస్ ప్రాజెక్ట్ మూవ్స్ టు డిజైన్ ఫేజ్. సో డిజైన్ ఫేజ్లో ఆర్కిటెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో డిజైన్ ఫేజ్లో ఇన్వాల్వ్ అయ్యేది ఆర్కిటెక్ట్స్. సో ఈ డిజైన్ ఫేజ్లో ఆర్కిటెక్ట్, సో ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే, ఇప్పటిదాకా మనకి క్లయింట్ ప్రాబ్లం తెలుసు, క్లయింట్ ఏ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసు, కానీ ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాబ్లం అంటే రిక్వైర్మెంట్స్ని స్టడీ చేసి, ఈ రిక్వైర్మెంట్స్ నుంచి సొల్యూషన్ డయాగ్రామ్ని క్రియేట్ చేస్తాడు. సో మనకు అసలు ఎలాంటి ఆర్కిటెక్చర్లో ప్రాజెక్ట్ కావాలి, ఇది వెబ్ అప్లికేషనా, మొబైల్ అప్లికేషన్ అయితే బెటరా, సో వెబ్ అప్లికేషన్ అయితే ఫ్రంట్ ఎండ్ ఏంటి, మిడిల్ వేర్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఎలా ఉండాలి, సో అసలు సో ఎన్ని కాంపోనెంట్స్ ఉండాలి, ఎలాంటి మాడ్యూల్స్ ఉండాలి, డేటా ఎలా ఫ్లో అవుతుంది విత్ ఇన్ ద సిస్టమ్, డేటా అవుట్ సైడ్ ద సిస్టమ్ ఎలా ఫ్లో అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా తను హెచ్ఎల్డి, హై లెవెల్ డిజైన్. సో ఇక్కడ ఆర్కిటెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి క్రియేట్ చేసే డాక్యుమెంట్ పేరు హెచ్ఎల్డి, హై లెవెల్ డిజైన్ అని చెప్పి పిలుస్తారు. సో ఫస్ట్ ఫేజ్ ప్లానింగ్ ఫేజ్, ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్ అయ్యి ప్రాజెక్ట్ చార్టర్ క్రియేట్ చేశాడు. సెకండ్ ఫేజ్ రిక్వైర్మెంట్ ఫేజ్, బిఏ ఇన్వాల్వ్ అయ్యి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ బీఆర్డి క్రియేట్ చేశాడు. థర్డ్ ఫేజ్ డిజైన్, ఆర్కిటెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి హెచ్ఎల్డి క్రియేట్ చేశాడు. సో వన్స్ మనకి డిజైన్ వచ్చిన తర్వాత, సో వన్స్ వీ గెట్ ద ఆఫ్టర్ గెటింగ్ ద డిజైన్, సో వన్స్ మనకి కోడింగ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ కోడింగ్ ఫేజ్. సో కోడింగ్ ఫేజ్లో, సో ఇక్కడ మనకు డెవలపర్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో మనం ప్రోగ్రామర్స్ అని పిలుస్తాం. సో డెవలపర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఏదైతే హెచ్ఎల్డీలో సొల్యూషన్ ఇచ్చారో, సో ఈ డెవలపర్స్ జాబ్ మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. సో డెవలపర్స్ జాబ్ వచ్చేటప్పటికి వాట్ ఎగ్జాక్ట్లీ డెవలపర్ ఈజ్ డూయింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో నెంబర్ వన్, సో కన్వర్టింగ్ హెచ్ఎల్డి హై లెవెల్ డిజైన్ ఇన్ టు ఎల్ఎల్డి లో లెవెల్ డిజైన్. కన్వర్టింగ్ హై లెవెల్ డిజైన్ ఇన్ టు లో లెవెల్ డిజైన్ అంటే మనకు ఒక ప్రాజెక్ట్లో ఓవరాల్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. కాంపోనెంట్ వైజ్ డిజైన్ అంటే, సో ఫ్రంట్ ఎండ్లో ఏమేం కాంపోనెంట్స్ని బిల్డ్ చేయబోతున్నాం మనం, బ్యాక్ ఎండ్లో ఎలాంటి కాంపోనెంట్స్ని బిల్డ్ చేయబోతున్నాం. ఈ లో లెవెల్ డిజైన్ క్రియేట్ చేయటం అనేది డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. సో క్రియేటింగ్ లో లెవెల్ డిజైన్ ఈజ్ అ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఎల్ఎల్డి, కన్వర్టింగ్ ఎల్ఎల్డి ఇంటూ, సో ప్రోగ్రామ్ సోర్స్ కోడ్. సో డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ, జావా ప్రాజెక్టు, జావా స్క్రిప్ట్ ప్రాజెక్టు, డాట్ నెట్ ప్రాజెక్ట్, రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్. సో కన్వర్టింగ్ ఎల్ఎల్డి ఇన్ టు సోర్స్ కోడ్. సో వన్స్ వీ గెట్ ద సోర్స్ కోడ్, మెయింటైనింగ్ వర్షన్స్ ఆఫ్ ద సోర్స్ కోడ్. సో ఇక్కడ గిట్ లాంటి టూల్స్ వాడి సోర్స్ కోడ్ వర్షన్స్ మెయింటైన్ చేయటం, అలాగే కోడ్ రివ్యూ. సో కోడ్ రివ్యూ, సో కోడ్ కరెక్ట్గా ఉందా లేదా, సో కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కోడ్ డెవలప్ చేశారా లేదా, సో కోడ్ రివ్యూ టూల్స్ వాడి డెవలపర్స్ కోడ్ రివ్యూ చేస్తారు. దెన్ డెవలపర్స్ విల్ బి ఇంటిగ్రేటింగ్, సో డెవలపర్స్ విల్ బి డూయింగ్ యూనిట్ టెస్టింగ్. సో చెకింగ్
పర్టికులర్ కాంపోనెంట్ ఈజ్ వర్కింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్. సో డెవలపర్స్ విల్ డూ యూనిట్ టెస్టింగ్, ప్రోగ్రామ్ లెవెల్ టెస్టింగ్. సో బై యూజింగ్ వైట్ బాక్స్ మెథడాలజీ డెవలపర్స్ విల్ డూ యూనిట్ టెస్టింగ్. వన్స్ డెవలపర్స్ యూనిట్ టెస్టింగ్ పెర్ఫామ్ చేసిన తర్వాత, సో దిస్ కోడ్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ కాంపోనెంట్స్ బికాస్ దిస్ కోడ్ విల్ బి గివెన్ యాజ్ ఎ బండిల్ ఆర్ ప్యాకేజ్. సో దిస్ కోడ్ మస్ట్ బి ఇంటిగ్రేటెడ్ టు అదర్ కాంపోనెంట్స్. ద కోడ్ ఇంటిగ్రేషన్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో దిస్ ఈజ్ కాల్డ్ కోడ్ ఇంటిగ్రేషన్. సో దీనికి మళ్ళీ జెన్కిన్స్ లాంటి టూల్స్ వాడతారు. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ విల్ బి డన్ బై డెవలపర్స్. సో మీరు అంటే మీరు నాన్ ఐటీలో నుంచి ఐటీకి వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు ఏ యాక్టివిటీ అంటే ప్లానింగ్లో వెళ్ళాలా, రిక్వైర్మెంట్ ఫేజ్లో వెళ్ళాలా, డిజైన్ ఫేజ్లో వెళ్ళాలా, కోడింగ్ ఫేజ్లో వెళ్ళాలా, ఇది కోడింగ్ ఫేజ్. సో ఒక్కొక్క యాక్టివిటీ అంటే అసలు సోర్స్ కోడ్ ఎలా డెవలప్ చేస్తారు, వర్షన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, కోడ్ రివ్యూ ఎలా చేస్తారు అనేది విల్ డిస్కస్ ఇన్ కమింగ్ వీడియోస్. వన్స్ ద ప్రాజెక్ట్ కోడింగ్ ఈజ్ డన్, దెన్ సో టెస్టింగ్ ఫేజ్ స్టార్ట్స్. సో యాక్చువల్లీ టెస్టింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో టెస్టింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ టెస్టింగ్లో ఏం జరుగుతుంది అంటే, అసలు టెస్ట్ ఇంజనీర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యూఏ ఇంజనీర్, క్వాలిటీ అనలిస్ట్. సో టెస్ట్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? సో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు డెలివరింగ్ ద క్వాలిటీ సాఫ్ట్వేర్ టు కస్టమర్స్ యాజ్ పర్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. సో డెవలపర్ టెస్టర్ ఈజ్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ మల్టిపుల్ యాక్టివిటీస్. సో టెస్ట్ కేసెస్ డిజైన్ చేయటం, సో టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయటం, డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేయటం. ఇందులో మళ్ళీ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఇంజనీర్, ఏపీఐ టెస్ట్ ఇంజనీర్, ఈటీఎల్ టెస్ట్ ఇంజనీర్, ఎస్ఐపి టెస్ట్ ఇంజనీర్, సేల్స్ ఫోర్స్ టెస్ట్ ఇంజనీర్, దెర్ ఆర్ మల్టిపుల్ రోల్స్ ఇన్ టెస్టింగ్. సో టెస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ డెలివర్స్ క్వాలిటీ సాఫ్ట్వేర్ టు కస్టమర్స్. సో చాలామంది అనుకుంటారు టెస్టర్స్కి ప్రోగ్రామింగ్ స్కిల్స్తో పని ఉండదు అని, బట్ ఇట్స్ రాంగ్. Nowadays, 80% projects are being executed on automation testing. Automation testing requires programming skills. So if you have a right programming skills, then only you can become automation tester. So once the project is tested, so even project anedi testing oka level lo jarugudu, it will be executed in multiple levels. So okasari project testing complete ayin tarvata, then project will be moved to deployment. So deployment means multiple activities. So you can call it as a installation. So installation of the working software. So we'll do users management chestaru, server maintenance chestaru, server configuration, user configuration. So deployment, so dev server, testing server, customer server or UAT, user acceptance server, pre-production server, production server. ఈ మెయింటెనెన్స్ అంతా కూడా విల్ దీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇక్కడ కూడా మనకు లైనక్స్ అడ్మిన్, విండోస్ అడ్మిన్, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, ఎజ్యూర్ అడ్మిన్, గూగుల్ అడ్మిన్, వీ హ్యావ్ ఎ మల్టిపుల్ అడ్మిన్ రోల్స్. సో అంటే టు సమ్మరైజ్ ద డిస్కషన్, ఎ టిపికల్ ఐటీ ప్రాజెక్ట్ కంటైన్స్ మల్టిపుల్ రోల్స్. సో దెర్ ఆర్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ఐటీ ప్రాజెక్ట్. ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో మనకు డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. వన్, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ ఫేజ్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ గోయింగ్ టు ప్లే కీ రోల్. సెకండ్ వన్ బిజినెస్ అనలిస్ట్, బిఏ బిజినెస్ అనలిస్ట్. థర్డ్ వన్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్. ఫోర్త్ వన్ డెవలపర్స్. ఫిఫ్త్ వన్ క్యూఏ ఇంజనీర్ ఆర్ టెస్ట్ ఇంజనీర్. సిక్స్త్ వన్ అడ్మిన్. ఇవి కాకుండా ఈవెన్ వీ హ్యావ్ మల్టిపుల్ రోల్స్. సో ఇవి కాకుండా, సో వీ హ్యావ్ ద మల్టిపుల్ రోల్స్. సో నాట్ ఓన్లీ మల్టిపుల్ రోల్స్, అది మనం మన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని బట్టి. ఒకవేళ మనం ప్రాజెక్ట్ని ఎజైల్ మెథడాలజీలో ఎగ్జిక్యూట్ చేస్తే, వాట్ ఈజ్ ఎజైల్? ఇఫ్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఎజైల్ మెథడాలజీ, సో ఈ ఎజైల్ గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాం. అయితే ఒక ప్రాజెక్ట్ని మనం ఎజైల్లో ఎగ్జిక్యూట్ చేసేటట్లయితే, ఇక్కడ వచ్చేటప్పటికి మనకు మళ్ళీ ప్రొడక్ట్ ఓనర్ అంటాం, పిఓ ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్ ఇలాంటి రోల్స్ గురించి కూడా మనం మాట్లాడదాం.
బట్ ఏ టిపికల్ ఐటీ ప్రాజెక్ట్ కంటైన్ దీస్ రోల్స్. సో ప్రాజెక్ట్ మేనేజర్ ప్లానింగ్, బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్, ఆర్కిటెక్ట్ డిజైన్, డెవలపర్ కోడింగ్ టెస్టింగ్, అడ్మిన్ మెయింటెనెన్స్ ఆర్ డిప్లాయ్మెంట్ ఇన్స్టలేషన్. సో ఇవి ఫేజెస్, వీళ్ళు రోల్స్. సో ఫేజెస్ ఐటీ ప్రాజెక్ట్లో, ఫేజెస్ ఐటీ ప్రాజెక్ట్లో, రోల్స్ ఐటీ ప్రాజెక్ట్లో, డెలివరబుల్స్. సో ఇది మనం ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసింది.